నాడు కోయిల్ సాగర్ సంగం బండ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి వేల కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన చెయ్యలే. ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మీ ప్రాంతం వాడు 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని సంగం బండలో ఉన్న బండను వలగొట్టి 10 గ్రామాలకు నీళ్లు ఇయ్యాలని మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 4,000 కోట్లతో 130,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రైచూరు రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తిగా ఆకుండా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడిదక్కడే ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది. ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి ఒట్లో కత్తి పెట్టుకొని పాలమూరు బిడ్డను అంతం అందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది, వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారైంది. ఇవాళ ఈ మక్తల్ నియోజకవర్గ పిఆర్ఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని నేను అడుగుతున్నా, బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా? మీ మాజీ శాసనసభ్యుడు ఇవాళ బిఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే నమ్మించి మోసం చేసి బంగ్లా కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మా జలంధర్ నాకు చిట్టిచ్చిండు, 32 గ్రామాలకు రోడ్లు లేవు, మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము, 32 గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని మా శ్రీహరి చెప్పిండు. మాకు డిగ్రీ కాలేజ్ లేదు, మా మున్సిప్ కోర్టు లేదు. ఇవాళ మా అన్నయ్య మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు, మీరు ఈ సమస్యలు తీరువాలని నేను అడుగుతున్నా. మా మక్తల్ బిడ్డల్ని, మా మక్తల్ సోదరులని, మా అన్నదమ్ముళ్ళని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా తూర్పున ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణానది బ్రిడ్జిని దాటుకొని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడులాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆ ఎల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు. నాకింకా కళ్ళల్లో కదులుతుంది. ఆ రోజు నాకు భయం ఉండే, పొద్దునే 7 గంటలకి రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్పచెప్తాం, ఆ పైన మీ ఇష్టం, మేము కర్ణాటకలో బ్రిడ్జ్ అవతల నుంచి అటే పోతాం అన్నారు. రాత్రి అంతా నాకు నిద్ర లేకుండే, మా శ్రీహరిని నిద్ర పోనీయలే. ఎట్లా ఏదో మన నాయకుడు వస్తే కనీసం ఒక 5,000 మంది అన్న ఉండాలి కదా, రాత్రి నువ్వు ఫంక్షన్ హాల్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా. నువ్వేం ఫికర్ చేయకు, 5,000 కాదు, మక్తల నుంచే 25,000 మంది వస్తాం, మొత్తం 50,000 మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పలకని స్వాగతం, తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఆనాడు దాదాపుగా
రాష్ట్రం నలుమూలల నుంచి మత్తల నియోజకవర్గం నుంచి 100,000 మంది ఉదయం 7 రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండా ఎగరబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చిండ్రు. అందుకే మిత్రులారా, ఇయ్యాల నేను అడుగుతున్నా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, పక్కనే నారాయణపేటలో ఉన్నాడు, మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు, కానీ మన ఇంటి వాళ్ళే, మన ఇంటి దొంగలే ఇయాల పొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ 70 తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి, కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డీకే అర్ణమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది. ఇవాళ కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది. మిత్రులారా, నేను అడుగుతున్నా, అర్ణమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు, పాలమూరుకు వచ్చే కష్టం లేదు, కానీ ఇవాళ అనుకోని తప్పిదం ఈ పార్లమూరు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోతాయి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు, సంగం బండ అక్కడనే ఉంటుంది, కోయిల్ సాగర్ ఇక్కడనే ఉంటుంది, భీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది.